ఆకలి ఐలమ్మ 127వ జయంతిని ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఫోరం అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర, ప్రధాన కార్యదర్శి మహేష్ కుమార్లు అనంతరం వారు మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు భూస్వాములపై వీరోచిత పోరాటం చేసి వీరనారి చాకలి ఐలమ్మ చరిత్రలో నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఫోరం ఉపాధ్యక్షులు సజ్జద్ ఖాన్, కార్యవర్గ సభ్యులు సాయి, వరాల సిహెచ్ మల్లేశం, రజక సంఘం యువ నాయకులు టెక్మల్ శివ, ప్రవీణ్, బీసీ బహుజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 127వ జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డిలో సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ దగ్గర చాకలి ఐలమ్మ జయంతి చాలా అంగరంగ వైభవంగా జరపడం జరిగింది. ఈ జయంతికి వచ్చిన వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఆమె కేవలం భూమి కోసం, భక్తి కోసమే కాకుండా చాలా ఇబ్బందులు పడుతూ కూడా తన సొంత ఫ్యామిలీని కూడా కోల్పోయి అందరి కోసం పోరాడడం జరిగింది. కేవలం రజకుల కోసమే కాకుండా అన్ని కులాలకు సంబంధించి, వెనుకబడిన తరగతుల గురించి, చాలామంది భూమి లేని వాళ్లకు భూమి సంపాదించడం పోరాటంలో విజయవంతం చేసింది. సందర్భంగా అధికారికంగా మన కేసీఆర్ గారు, అధికారికంగా కేసీఆర్ గారు ఈ జయంతి వేడుకలు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయడం చేసినందుకు కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.